ఎవల్కన్నా తక్లీఫ్ అయితే పోలీసులకు చెప్తారు, కానిస్టేబుల్ కి ఫోన్ కొడతారు. పోలీస్ సార్ వచ్చి ఏదో ఒకటి ఎప్పుడో సంజాయించుడు, కేసు రాజరో చేస్తాడు. పోలీస్ అంటే అదో హిమ్మతి అంతే కదా. కానీ అదే పోలీసులకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. మన కానిస్టేబుల్లకు రంది పట్టుకున్నది. కానిస్టేబుల్కే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా తన్నలాడుతున్నాయి. మరి అసోంటప్పుడు వాళ్ళు ఎవరికి ఎప్పుకోవాలోలా? మీరే చెప్పురి, పెద్ద సార్లకే కదా. అట్లా ఎప్పుకుంటే ఏమైందో తెలుసా? చూడాలా మీరు. ఇగో రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేస్తున్న అక్కలు, పోలీస్ కానిస్టేబుల్ భార్యలు. మా కాపురాలు నిలబెట్టాలే, మా కుటుంబాలు ఆగంగాకుండా చూడాలే అని కానిస్టేబుల్ భార్యలు రోడ్డు మీదకొచ్చి ధర్నాలకు దిగిర్రు. మరి కానిస్టేబుల్ ఏమన్నా తప్ప అంటే వాళ్ళది కాదు, వాళ్ళతోని పని చేయించుకుంటున్న పెద్ద సార్లదట. అసలు పంచదేందో చెప్తా, మన కాడ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఉంటది. మీకు ఎరకయ్య ఉండాలి. పేరుకు పోలీస్ నౌకరే గాని షాకిర్ అంటే వాళ్ళదే పాపం. ఒక్క ఊర్లో ఉండనే ఉండరు, డ్యూటీలు ఎన్నెన్నో పడుతుంటాయి. ఇలా ఒక జాగలు ఉన్నారంటే రేపు ఇంకో కాడ తేలాలి. ఇక వాళ్ళకు సెలవులు అనేటివే ఉండేయట. వారం వారం వీక్లీ ఆఫ్లు దేవుడెరుగు. నెల మొత్తంలో ఇంట్లో ఒక రోజు రెండు రోజులు ఉంటారు కావచ్చు, అంతేనట. ఎంత ఘోరం ఇది! ఇది ఎక్కడి తరీకా? భార్య బిడ్డలను కంటినట్టు చూసుకోకుంటే ఎంత సంపాదించి ఏం లాభం, ఎంత నౌకరు చేసి ఏం ఫాయిదా? అనిపిస్తుందా అనిపించదు ఎవరికన్నా? మా ఓళ్ళు మనుషులు గారా, మాతో నుండనియరా అని పోలీస్ భార్యలకి ఇట్లా రోడ్ల మీదకి వచ్చిరు. కడవ పోలీసులు లెక్కనే ఈ పోలీసులను కూడా చూడాలని పెద్ద సార్లను బతలాడుకున్నారు. రేవంత్ సార్ కు అర్థమయ్యేటట్టు ధర్నా చేసిరు. మాకు న్యాయం జరగాలి. ఆల్రెడీ కర్ణాటక తమిళనాడులో ఏ పోలీస్ వ్యవస్థ అనేది అమలులో ఉంది. మమ్మల్ని కూడా సమన్యాయంగా, పోలీసు అందరినీ సమన్యాయంగా చూసి మాకు కూడా ఈ ఏ పోలీస్ వ్యవస్థ అనేది అమలులో జరపాలని కోరుకుంటున్నాను. మాకు ఇట్లా మూడు నెలలకు ఒకసారి అటు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి మార్చి మా కుటుంబాల వాళ్ళని కుటుంబాల నుంచి దూరం చేయకూడదని అనుకున్నాను. పోలీస్ జాబ్ అనేది బాధ్యతాయుతంగా చేయించుకోవాలి, బాధలు పెట్టి ఇట్లా చేయించుకోకూడదు. వాళ్ళని అడిగితే వాళ్ళు 100 మందిలో 100 మంది హ్యాపీగా జాబ్ చేయట్లేదు. ఏదో బాధతో ఫ్యామిలీకి దూరంగా ఉంది, ఏదో చేస్తున్నారు, చెప్పలేకపోతున్నారు. వాళ్ళు మా మధ్య ఈ జాబ్ మధ్య నలిగిపోతున్నారండి. అట్లీస్ట్ ఫ్యామిలీ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదంటే ఏం జాబ్ ఇది? కూలి పనులన్నీ చేస్తున్నారు లోపల, గడ్డి పీకీయడాలు, రాళ్ళు ఎత్తేయడాలు, ఇదేమో జాబ్ అండి? అసలు ఏమైపోతుందో కూడా తెలియట్లేదు అండి మా జీవితాలు. అసలు 4 సంవత్సరాలు అవుతుంది పెళ్ళైన కలిసి, నా ఇంటికి నా ముగ్గురు ఎన్ని రోజులు వచ్చిందో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి 4 సంవత్సరాలు ఒక 2 నెలలు కూడా చక్కగా ఉండడు. ఎప్పుడంటే అప్పుడే మూమెంట్స్, ఎప్పుడంటే అప్పుడే మూమెంట్స్. ఎంత చికాకు లో ఉంటాడు అంటే ఒక టైప్ ఆఫ్ చికాకు అదిగా. కానీ ఏం ఫాయిదా? మీ భార్యలు ధర్నాలు చేస్తారా అనుకుంటా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను సస్పెండ్ చేసుడట. గీసోంటి ఏడనన్నా ఇన్నమా మనం? ఎక్కడన్నా చూసినామా? అరే చేస్తే న్యాయం చేయాలి, వాళ్ళ బాధ వినాలి, కానీ మాట్లాడితే సస్పెండు, రోడ్డు మీదకి వస్తే యాక్షనింగ్ అంటే ఏందన్నట్టు. అందున పోలీసుల మీద ఇగో గిట్లా నడుస్తుంది రాజ్యం. ఏం చెప్తారో మీరే చెప్పురోళ్ళ. మళ్ళీ నేనేమన్నా అంటే రేవంత్ సార్ కొత్తగానే కోపం వస్తుంది.